బట్టలు దులుకోవడం తప్ప ఏం రాదారా నీకు డాన్స్? Hey, what is the movie today? I'm excited. Indra Vakke, Indra Camera, Indra Bed. Oh, he's trying to speak Tamil, yeah? Adi Tamil ani kardam ainda. Ah, Delhi na ye, kothu kuhural. Yena ma, eppadi irukinga, nalla irukya? Ah, malla irukna, inne surukna. సార్ ఏంటి సార్ సినిమా షూటింగ్ ఏం జరుగుతుందా? ఓకే నిమిషం, ఇంత తమిళ మన ఇద్దరికి ఓకే, అందరా తమిళ నై అందుకే తెలుగు. ఈ మధ్యలో నై ఎందుకు వచ్చింది? నై అంటే హిందీలో నై అన్నాడు. హిందీ ఏంటా మలాడు? అది హిందీ నీకు అర్థమైందా? అబ్బా ఏం లేదన్న, జనరల్ గా ఒక యాంకర్ వచ్చాలకి షోట్ తక్కువ అయిపోతుంది, ఇంకో సుఖం అయిపోతుంది. అదే సరే ముగ్గురు యాంకర్లు వచ్చానుకో ఇంకా డెల్ అయిపోతుంది. మీ షోలో ముగ్గురు యాంకర్లు ఉంటారు? ఇప్పుడు కొంచెంసేపట్లో యాంకర్ వస్తారు. ఇంద పన్నినియా, ఇంద సోను, కాల్ చేద్దాం. ఓకే సూపర్ సార్. యాక్షన్! ఇంద రోల్, ఇంద యాక్షన్, కెమెరా యాక్షన్, యాక్షన్! అరే రోల్ యాక్షన్, కెమెరా యాక్షన్. ఓకే ఓకే, ముందు కెమెరా రోలింగ్. ఏంటమ్మా నీకు కూడా మొగుడున్నాడా? నీకు కూడా మొగుడున్నాడా? అందరికీ నమస్కారం అండి. మరి సంసారం అన్నాక చిన్న చిన్న పొరపాట్లు అనేవి వస్తుంటాయి, ఆ పొరపాట్లను చక్కదిద్దుకున్న నాడే ఆ సంసారం అనేది నిలబడుతుంది. ఓకేనా? అవును. నీకేమైందమ్మా? అంటే ఆమెకు డౌట్ వచ్చింది, తెలుగు పాటలు ఉన్నాయి, ఇంగ్లీష్ పాటలు ఉన్నాయి, పొరపాట్లు ఏంటి అని. పొరపాట్లు ఏంటి అని? సంసారం ఒక ఎద్దు. మరి ఈ ప్రోగ్రామ్ కి ఆ పేరే ఎందుకు పెట్టామంటే, రెండు ఎద్దులు కలిస్తేనే ఆ బండి అనేది ముందుకెళ్తుంది, అలాగే భార్యాభర్తలు ఇద్దరు కలిస్తేనే సంసారం అనే బండి భార్యాభర్తలు అమ్మ, భర్త భర్త కాదు. సరేనండి డైరెక్టర్ గారు, మరి భార్యాభర్తలు వచ్చారా ఈ రోజు? వస్తున్నా. అందువే మరి త్వరగా రమ్మనండి, వాళ్ళని కలిపేద్దాం. మనసును విరిచి గాటమాడతావు న్యాయమా, అమ్మా అమ్మా ఒక్క నిమిషం కూడా నా ముంగల కనిపించక అని చెప్పి. నీకు నా ముందుని కనిపించే అర్హత లేదే. నీకు లేదురా? ఏ పోర ఏ పోర పంది, ఎవరినే పంది. మేడం యాంకర్ గారు హ్యాండిల్ చేయండి. కాదా అమ్మా, నేను ఏమని చెప్పినా? ఏమో బంగారం కొనిపిమని చెప్పినా? ఏమైనా కొనిపిమని చెప్పినా? ఒక్క విషయం మర్చిపోయారు, ఈ అవలగాడు కెమెరా నాడ వెంటి పడుతుంది. ఒక మగాడి మీద అలా మంచి పద్ధతి కాదని చెప్పండి. ఏం చూపిస్తాం రా, ఇంకేం చూపిస్తాడే పబ్లిక్ లో? తాగొచ్చావా? లేదు, నేను వదులుతున్నా. అలా అడగండి, అలా అడగండి. సిగ్గు తెచ్చుకోమని దీన్ని. నువ్వు వచ్చావు, నీ మొగడేడి చూసినావా? ఈమెకి ఇట్లా డౌట్ వచ్చింది. నేనే దాని మొగుడిని. ఈ ఒక్క రీజన్ చాలు ఇవిడ ఇక్కడికి రావడానికి. చెప్పావులే, ఏడ్చావులే, నీలాగ అందరికి అందమైన మొగుళ్ళు దొరకరు, మీకు దొరికినట్టు. నేను అందగాడినే. ఏమండి, మా ఇంటికి స్టీల్ సామాన్లు ఇస్తారు చూసారా, పాత బట్టలకి. ఆ పాత బట్టలకి స్టీల్ సామాన్లు అమ్మడానికి వచ్చి నా బతుకు టాకా చేసి వెళ్ళిపోయింది. నువ్వేదో పెద్ద అందగాడిలా ఉన్నట్టు చెప్తున్నావుగా. విడాకులు కావాలమ్మా, నువ్వు ఇస్తావు అయ్యవా? నాకు విడాకులు కావాలి, ఇస్తావా? ఇవ్వా. మీ ఇద్దరిని నేను చేసుకున్నాను విడాకులు ఇవ్వడానికి. చెప్పమ్మా నీ ప్రాబ్లం ఏంటి? లేదమ్మా, ఏ మొగుడైనా. ఏ మొగుడా?
భయంతో వణికిపోతున్నారా? మరి ఏంట అంత ఫోర్స్ గా వచ్చాడు కొట్టడానికి? ఏమైంది? ఏ మొగుడైనా ఒక పిల్ల మేము ఆశించామే, నేను బంగారం ఆశించినానా? లేదు. ఒక చీర ఆశించినా? లేదు. నేను ఒక రోజు పుట్టింటికి వెళ్తే వచ్చేటప్పుడు ఏమండి ఫోన్ చేసి వేడి నీళ్ళు పెట్టమని చెప్పిన. కాదమ్మా, ఇప్పుడు ఏ నీళ్ళు పెట్టకపోతే అందులో తప్పేముంది? తప్పేముందండి? భార్య స్నానం చేయనీకి స్నానం 3 రోజులు అది చేయక వేడి నీళ్ళు పెట్టమని చెప్పిన. అది వేణిల గురించి దాన్ని అడిగారు. నాకు బాత్రూమ్ లో పక్కన బకెట్ పక్క షాంపూ ఇవ్వలేదండి. ఇది షాంపూ మొగుడికి షాంపూ ఇవ్వలేదండి. ఇది దీంతో ఎవడండి సంసారం చేస్తాడు? అన్నం తింటుంటే ఇట్లా నమ్ములు అంటాడమ్మ నన్ను. అరే మంచం మించి దిగుతుంటే కాలు మెల్లగా పెట్టండి అంటది కింద. పండుకునేటప్పుడు కళ్ళు మూసుకొని వండుకోమంటాడమ్మ. నేను దీంతో కాపురం చేయలేని, ఇది నాకు అవసరం లేదు. నాకు నువ్వు అవసరం మారా, నాకు ఇది అవసరం లేదు. చూసావా నీ ముంగట్నే, నీ ముంగట్నే నా చేయి పట్టుకున్నమ్మా. సమస్య అంత, నెక్స్ట్ ఆడితే రాద్దాంతో బయటకు వస్తుంది. చూడినా జాకెట్ కింద జారిపోయింది. మీకు సమాధానం చెప్పాలంటే నా వల్ల అవ్వట్లేదు. ఈ సమస్యను తీర్చడానికి పెద్ద అక్క ఏడు ఉండాలి. ఓకేనా అక్క? ఏడన్నావే రోజావే చిన్ని రోజావే రాగాలే రూపే రోజావే రోజావే చిన్ని రోజావే రాగాలే రూపే రోజావే అక్క. ఇగో ఈ మొగుడి పిల్లలిద్దరికి పరిష్కారం చెప్పడం నా వల్ల అవ్వట్లేదు. మరి నువ్వే వాళ్ళకి ఏదైనా సమాధానం చెప్పాలి. ప్రాబ్లం ఏంటయ్యా? నేను చూస్తే నార్త్ ఇండియా లో ఉంటా, ఇది చూస్తే సౌత్ ఇండియా లో ఉంటుంది. మధ్యలో ఈ నేపాల్ గడి అలా వచ్చాడు. బయటకు వెళ్తుంటే స్కూల్ తీసుకెళ్తుంటే అందరూ ఏంటంటే భాస్కర్ గారు మీ ఇంటికి కొత్త గుర్ఖాన్ పెట్టించుకున్నారని అడుగుతున్నారు. వాడు చూడండి ఆఖరికి బారసాల అప్పుడు అన్ని పెట్టి పట్టుకోరంటే ఈ గోర్ఖాగాడి వెళ్ళి టార్చ్ లైట్ పట్టుకున్నాడు. వాడు నా కొడుకు కాదు, చెప్పవే ఎవడికి పుట్టాడు? ఎవరికి పుట్టాడు? ఎవరికో పుట్టిన పిల్లడికి తండ్రి అంటే ఎవరు ఒప్పుకుంటారండి? నేను బతకా రోజా మేడం, బతకా మేడం అని ఎడగొన్నారు. దుబాయ్ శారీ మంచిగా ఉంది. ఓ అమ్మా ఇట్రా సమస్యను పరిష్కరించమంటే శారీ బాగుంటే నగలు బాగుండే. అమాయకురాలని పట్టుకొని అనుమానిస్తావు నువ్వు? అమాయకురాలు కాదండి, ఇలా రారా? రే చైనా, ఆడి మొఖం చూసారా? చైనా ఏంటి ఇప్పుడే నేపాల్? అదే నేపాల్ రెండు పక్క పక్కన ఉంటాయి. వీడు ఎంత లఫ్ట్ గాడంటే 4 సార్లు హైదరాబాద్ వచ్చామండి. హైదరాబాద్ లో తప్పడిపోతే అన్ని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తే ఎక్కడికి వెళ్ళి అడగండి కదా? ఎక్కడికి వెళ్ళి? సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పక్కన సెంటర్ లో ఉంటారు చూసారా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆడుకుంటున్నాడు. వీడు నా పిల్లడా. చిన్నప్పటి నుంచి ఎప్పుడు జ్వరం రాలేదు యాదవ్కి. ఆ మధ్య నేపాల్ లో భూకంపం వచ్చినప్పుడు ఇటు జ్వరం వచ్చింది.
ఇప్పుడు చెప్పండి, వాడు నా కొడుక, ఆడికి ఏ లక్షణాలు ఒకటేనే ఉన్నాయాడు? నా లక్షణాలు లేవా? నా కొడుకు మిగతా 50% ఎవడమని అడుగుతున్నా. ఈ ఇద్దరు మెంటల్ని సెట్ చేయాలంటే మా అన్నయ్య ఖచ్చితంగా ఇక్కడ ఉండాలి. అన్నయ్య, అందరికి ఇష్టం కాజా, మీకోసం వచ్చాడు రాజా. ఎవరు ఏ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటి? అమ్మాయి నేను పెళ్లి చేసుకున్న మాట వాస్తవం. ఓ, మీ ఇద్దరు పెళ్లి చేసుకున్నారా? కానీ పుట్టిన పిల్లాడు నా పిల్లాడు కాదని నా వాదన. మీ ఇద్దరిని చూస్తుంటే ఎలా ఉంది తెలుసా రాజా? దున్నపోతు నీళ్ళలో దూడం కట్టినట్టు ఉంది రాజా. దున్నపోతు నీళ్ళలో దూడం కట్టినట్టు ఉంది రాజా. సార్, ఈ పిల్లాడు నా పిల్లాడు కాదు, నాకు విడాకులు కావాలి. రాజా, ఇప్పుడు మీ ఇద్దరు పరిష్కారం రావాలంతే కదా, దా చెయ్యి పెట్టు, కలిసిపోండి, అయిపోతుంది రాజా. రాజా, అవసరం అనేది సీరియల్ లాంటిది రాజా, ఒకరోజు చూస్తే అర్థం కాదు, చూసుకుంటూ పోవాలా, మధ్యలో ఆగిపోతే అర్థం కాదు రాజా. ఏమో అర్థమైందా అమ్మా? దృష్టికి బాగేసో, నా మాట వినమ్మా. సంసారం ఈజ్ లైక్ ఏ నాట్ విష్ అండ్ హస్బెండ్ కాల్ పెట్టాం ఇక్కడ వద్దులే అన్నయ్య. పర్లో పెట్టామా, మీ అన్ని ఇలాంటి వాటి పెట్టు. ఏంటి ప్రాబ్లం చెప్పమ్మా ఇప్పుడు? ఏం లేదన్నయ్య, ప్రతి చిన్నదానికి అనుమానిస్తు. నువ్వు వేడి నీళ్ళు పెట్టమంటే వేడి నీళ్ళు పెడతలేడు. చిన్నదానికి అనుమానిస్తాడా? పోను పెద్ద చెయ్యు, పోను పెద్ద చెయ్యు. నువ్వు ఎలాంటి పద్యాలు ఎన్ని చెప్పినా కుదరవు, కానీ దాన్ని పెళ్లి చేసుకోను. అది భాస్కర్, నువ్వు పెట్ట ముందు పెట్టు. మీరు ఎన్ని చెప్పినా సరే నేను మాత్రం దాంతో సంసారం చేయను సార్. ఒక కాల్ అయిపోయింది, ఇంకో కాల్ పెట్టారా? నొప్పులు పెడుతున్నాయి, పట్టండి సార్. నేను నీ కొడుకాడు రాజా. ఇటు రాజా, నువ్వు ఒకవేళ అమ్మ నన్ను విడిపోతున్నారు, నువ్వెవరి దగ్గర ఉంటావు? పక్కిన సునీత అంటే ఎందుకు రాజా? హలో హలో హలో, నెక్స్ట్ ఎపిసోడ్ కంటెంట్ దొరికింది. కంటెంట్? నెక్స్ట్ ఎపిసోడ్ ఏంటి? మాకు ఒక ఎపిసోడే మాట్లాడారు. ఏవే నువ్వు అది కాదు మేడం, 1000 రూపాయలు నన్ను మాట్లాడారు. కార్డు లేని దానికి 800 ఇస్తే, యూనియన్ కార్డు ఉంది నాకు 1000 రూపాయలు రావాలి. కార్డు ఏంటి, 1000 రూపాయలు ఏంటయ్యా? అది కాదండి, ఎపిసోడ్ ఉంది, భార్య భర్తలా చేయమంటూ వచ్చాం. నువ్వు పెళ్ళానివి కాదా? కాదు. మరి కాకుండా ఇందాక ఎందుకే నా మీద మరి నువ్వు పెళ్ళాని కాకుండా నా జుట్టు అంతా లాగేసి చీర నలిపేసి మళ్ళీ నగలు ఎక్కడ కొన్నావు అక్క? ఒక్క నిమిషం ఆగు, చెప్పు అమ్మా. నువ్వు చెప్పు. చేసినా కాదు, ఆడేమన్నాడు నాకు, రామ్మానికి 800 ఇస్తాడు. ఇప్పుడు ఒక మాట ఇట్లా అంటలేదు. మీరు జూనియర్ ఆర్టిస్ట్లే ఇంత పర్ఫామ్ చేస్తే, సీనియర్ ఆర్టిస్ట్ల మేము ఇట్లా పర్ఫామ్ చేయాలి? ఇది ఏడగొన్నా? రోడ్ ఏమంటారు, ఏడగొన్నావు? వాళ్ళిద్దరు ఓకే, నువ్వేమర్రా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎందుకు వచ్చావు? పెర్ఫార్మెన్స్ వచ్చావా? అక్క దీనికి అందరికి కారణం ఎవడే? డైరెక్టర్. మేడం, షో మాత్రం అద్భుతంగా వచ్చింది. ఇట్టంటే షో ఇంతవరకు ఎప్పుడు షో లేదు. పెర్ఫార్మెన్స్ ఎర కొట్టారండి.